Hold on, hold on. Ah, villain, villain. Hmm, Padraju. Anna! Projector off. వచ్చాక వెనక్కి వెళ్ళిపోదాం. మధ్యలో ఆపేయడానికి ఇది ఆట కాదురా, యుద్ధం. ఇంకా ఎన్ని రోజులక్క? అలా మాట్లాడకురా, ఇది 1000 ఏళ్ల యుద్ధం. నువ్వు మారిపోయావు అక్క, నీ మాటలు కూడా మారిపోయాయి. నువ్వు అచ్చం వెళ్ళలాగే మాట్లాడుతున్నావు. తన గురించి కాదు, నీ గురించి ఆలోచించు. ఇప్పటికే నువ్వు పోలీసుల కళ్ళలో పడ్డావు, అది మన ఇద్దరికీ మంచిది కాదు. వాళ్ళ పద్ధతులు చాలా క్రూరంగా ఉంటాయి, నువ్వు ఆ హెరాస్మెంట్ తట్టుకోలేవు. అందుకే మా వాళ్ళతో చెప్పి నిన్ను మీ అమ్మని మలేషియా పంపించి ఏర్పాటు చేస్తాను. నేను వెళ్ళనండి. అక్కడ నువ్వు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాను. అయినా కూడా వెళ్ళనండి. ఏ, ఎందుకు? ఆ దేశంలో క్రికెట్ ఆడరు కదండి. క్రికెట్ ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లో మెదులుతున్న ఒక బానిస క్రీడ. తెల్లవాళ్ళు పోతూ పోతూ మన కంటకట్టిన ఇంపీరియలిస్టిక్ గేమ్. ఆటకి ఇంపీరియలిజానికి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది. ఊరుకోన్నా, ఈనాళ్ళకు బహుమతిని కలిసినావు, మజాక్ ఆడాలి గాని మాట్లాంటారా ఏంది? అవును తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా సచిన్ టెండూల్కర్ని చూసావా? ఒకసారి కలిసానన్నా, హైదరాబాద్ లో మ్యాచ్కి వచ్చినప్పుడు నెట్స్ లో బౌలింగ్ కూడా వేసా. అవును రాజు, ఇన్ని గేమ్స్ ఉండగా నీ క్రికెట్ అంటే నేను ఎందుకు ఇష్టం? ఏ గేమ్లో అన్నా ఒకే పాయింట్ ఒకే గోల్, కానీ క్రికెట్లో అలా కాదు కదా. ఒకే బాల్ కి 6 రన్స్ కొట్టచ్చు. మస్తు చెప్పినారా భాయ్. చెప్పాం కదరా, వాళ్ళు పిలిస్తే ఇన్ఫార్మ్ చేయమని. రే, ముందే ఇన్ఫార్మ్ చేసింటే బ్యాకప్ తో వచ్చిండే వాళ్ళం. కలుస్తున్నామని తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ళుగా కానిస్టేబుల్ గా చేసి మొన్న వేసేయాడు రా. 15 రోజుల్లో కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నాడు. వీణ్ణి మీరు ఆగండి సార్. వద్దు, వీణ్ణి ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నాకు బాగా తెలుసు. నిన్ను, నీ అక్కని, నీ బావని, వాడి మెంటల్ సైన్ని మొత్తాన్ని నాశనం చేస్తాను. మరే హుయ మురళీ సాబ్కి కసం పోరా. రాజు వాళ్ళు అమ్మిచ్చింది భగవాన్ దాస్కి ఇవ్వడానికి. సరే, ఈ ఎండలో టీ అండ్ సెటు అలవాటైపోయిన ప్రాణవరా. సెటు, 1 గంట షాప్ చూస్తుండో, బయటకు వెళ్ళొస్తా. ఎక్కడికే? భగవాన్ దాస్కి 1 లక్ష రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చేసి వస్తాను. చూడేశ్వర్, డబ్బుకో సూత్రం ఉంది. ఎడం చేతి నుంచి కుడి చేతి మారేలోపు మనకు కొంచెం లాభం ఉండాలయ్యా. ఊరికోసేటు, ఆ భగవాన్ దాస్ 4 రోజులు డబ్బులు కట్టకపోతే పిచ్చుకోకలా కరిసేస్తాడు. ఈ గ్యాప్లో వచ్చేద్దా లాభం? వస్తుంది. నేను మొన్న జైలుకి వెళ్ళాను చూడు. ఆ బాబాగాడు బ్లూ ఫిల్మ్ కేసులోనే కదా. నీకు 100 సార్లు చెప్పా, బామ్మ అడిగింది సత్యారిచ్చిందిరే, నేను ఇచ్చింది సత్యారిచ్చిందిరే, మధ్యలో బ్లూ ఫిల్మ్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. సేటు, నువ్వు చెప్పు. జైల్లో నాకు ఒకడు పరిచయం అయ్యాడు.